చెప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు. యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఫంక్షన్ హాల్లో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కొరకై ముఖ్య కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాలరెడ్డి, ప్రభుత్వ బిర్లా ఏలయ్య, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, డిసిసి అధ్యక్షుడు అడ్నం సంజీవారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బిర్లా ఏలయ్య మాట్లాడుతూ, కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అప్పుల ఊబిలో ఉంచిన బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కాక తప్పదన్నారు. తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సహకారాన్ని నెరవేర్చిన సోనియమ్మకు మనస్మంతా రుణపడి ఉండాలని సూచించారు. నూతన ప్రభుత్వంలో ఇప్పటికే 5 గ్యారంటీలను అమలు చేస్తున్నామని, త్వరలో మిగిలిన 1 గ్యారంటీని కూడా అమలు చేస్తామన్నారు. ఇక ప్రజా సంక్షేమ కాంగ్రెస్ పార్టీ లక్ష్మణి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇప్పుడు మన ఎస్పీ నాయకురాలు చిన్న ఏంటో మంచి నాయకత్వం మీటింగ్
అభ్యర్థి